ఉన్నాయండి. రాష్ట్రంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి అరాచకాలు, హింసా ఘటనలు, పిల్లల మీద అత్యాచారాలు, చిన్న పసిపిల్లల మీద అత్యాచారాలు, వాళ్ళని హత్యలు చేయటాలు, మనుషు రక్తపాతం, దోపిడీ, ఆస్తి నష్టాలు ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. అన్నీ జరిగిపోతున్నాయని అక్కడ ఎవడు కూడాను అడిగే నాథుడు లేడు. ఎవడు అక్కడ నుంచి రియాలిటీని చూపించే ఏ ఒక్క మీడియా కూడా లేదు. ఈ వీళ్ళకి కూడా బుద్ధి జ్ఞానాలు ఉండవు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక మీడియా పెట్టుకుని చావాలి, ఏదో ఒక సాక్ష్యం ఒక్కటే కాదు, ఎవరితోనో పెట్టించుకుని ఇండైరెక్ట్గా మనం పిక్చర్లో లేకుండా ఏదో చెయ్యాలి, ఏదో మీడియా పెట్టుకోవాలని. వీళ్ళకి ఇంకా ఇంత నడ్డి విరిగేలాగా కింద పడిపోయినా కానీ ఇంకా బుద్ధి రాదు అంటా నేను. అయితే ఇప్పుడు 108 మొత్తం లేదు, మొత్తం అది చక్రాలన్నీ ఆగిపోయినాయి. దానిలో పెట్రోలు, డీజిల్ ఏమీ లేదు, అన్నీ కూడాను షెడ్లలో పడుకున్నాయి. 108 బాబుగారి పుణ్యం అంటూ బాబుగారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ చతికెలు పడిపోయినాయి. అయితే గన్నవరం సమీపంలోని పెద్ద అవుటుపల్లి శివారులో కారు బైకు ఢీకొని బైకు మీద ఉన్న 3 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్కి కాల్ చేస్తే రిపేర్లో ఉందని చెప్పారు. ఇప్పుడు బాబుగారికి అఫ్కారు, ఎప్పుడు బాబుగారి గవర్నమెంట్ ఉన్న ఇది మామూలే. ఎప్పుడు కూడా అక్కడ సిబ్బంది ఉండరు, లేకపోతే సిబ్బందికి డబ్బులు ఇవ్వటానికి జీతాలు లేవు, లేకపోతే అక్కడ అసలు ఎవ్వరు కూడాను చేసేవాళ్ళు లేరు. ఎవ్వరు అని ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్ని ఫండ్స్ కొరత వల్ల కొంతకాలం నిలిపేసామని ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే మొదలైంది. చివరకు 45 నిమిషాలు అయిన తర్వాత యువకులు పేరెంట్స్ ఇంటి దగ్గర నుండి వచ్చి తమ బైకుల మీద ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ యువకులు పిల్లలు బైక్ మీద వాళ్ళు వచ్చారట. వచ్చిన తర్వాత బహుశా ఈ ఆటోలో ఎక్కించారు కొంతమంది పిల్లల్ని. అది కూడా నేను తమ్నేల్లో పెడతాను. అయితే ఇట్లా ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడితే మనని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఒరే బుద్ధిలేని విధవాళ్ళారా, మీకోసమేరా మేము బాధపడుతున్నది, మీకు ఇలా మంచి జరిగేది జరగటం లేదు, మంచివాడు చక్కగా చెయ్యాలి, చిత్తశుద్ధితో చేస్తాను అని అన్ను అని వచ్చిన వాడు మీద బురద చల్లేసి ఇట్లా చేశారంటే డిఎస్సీ ఎందుకు చేయలేదు, మీ వాడు కోడికత్తి ఎందుకు చేయలేదు, ఆ కోడికత్తిలో ఏమైంది, బాబాయిని ఎందుకు చంపారు, ఏంటా బుద్ధిలేని మాట మాట్లాడే ఎదవలతో ఎవడు ఏం మాట్లాడరు, కోడికత్తి ఎవడు చూస్తాడు, ఆ ఎన్ఐఏనో ఏదో చూసుకుంటున్నారు, ఎవడు చేస్తాడు, మరి ఎన్ఐఏ తొందరగా నిగ్గు తేల్చాలి అని చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలి, వాళ్ళే చేయాలి. ఓకే జగన్మోహన్ రెడ్డిని మరి తప్పుడు వ్యక్తిగా ఒక రకంగా చూపించాలి అంటే మరి తొందరగా ఎన్ఐఏ నుంచి తొందరగా ఏదో రిజల్ట్ తీసుకురావాలి కదా, తీసుకురారు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, అవినాష్ రెడ్డికి సంబంధం లేదు. కానీ ఏంటంటే ఎట్లా అట్లా, ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికైతే అన్నం పెడుతుంటామో, సపోజ్ నేనున్నాను ఎవరికైతే అన్నం పెడుతున్నాను, పెడుతుంటే వాళ్ళు నా మీద గ్రాటిట్యూడ్ కృతజ్ఞత ఉంటారు. కానీ వాళ్ళు నన్ను శత్రువుగా చెయ్యాలి అని ఒక ప్రయత్నంతో వాళ్ళనే అంటే మన చేతులతోనే మన కన్ను పొడవటం అన్నమాట. ప్రజలని అట్లాగూ వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ బుద్ధి జ్ఞానం లేని మనుషులే అంటాను నేను. ఎందుకు అంటాను, ఇంతగా చేసిన మనిషి వీడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేయబోతున్నాడు, మీకు మీ ల్యాండ్లు లాగేసుకుంటాడు, మీకు అది చేయబోతున్నాడు, ఇది చేయబోతున్నాను కానీ సిగ్గు లేకుండా నమ్మేసేసారు. నమ్మి నట్టేట మునిగిపోయారు. ఇవాళ చేసుకున్న వాడికి చేసుకున్నట్టు అన్నట్టు ఆ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే దిగిపోయాడో అప్పటి నుంచి ఈ పనికి మాలిన ఈ జనాలకి ఓట్లేసి అత్యాశతో తాగుడు కోసం అని తెగ తాగేసి తూలిపోవాలి అనే మనుషులు ఎట్లయితే ఓట్లేశారో ఆ ఓట్లు అప్పటి నుంచి కూడాను వాళ్ళ మూలంగా చతికెలు పడిపోయింది రాష్ట్రంలో. అప్పులకు అప్పులు తెస్తూనే ఉన్నారు. 12,000 కోట్ల అప్పులు ఇంతవరకు తెచ్చారు. ఆ అప్పులు ఎవరికి ఇస్తున్నారో, ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, ఏం పాడో, ఎవరికి ఏ విధమైన పథకాలకి కూడాను శ్రీకారం చుట్టలేదు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే ఆ డబ్బులు మాత్రం ఏమవుతున్నాయి, అప్పులకి అప్పులు పుడుతూనే ఉన్నాయి, తెచ్చేస్తూనే ఉన్నారు, పుట్టలు తెస్తున్నారు డబ్బులు. మరి డబ్బులు ఎట్టుకుపోతున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో, ఎవరికి ఖర్చు పెడుతున్నారో ఒక్క పైసా వాళ్ళు చెప్పరు. ఎవరు అడిగే నాథుడు కూడా లేడు. ఎందుకంటే మీడియా అనేది ఒకటే చూస్తుంది. కానీ మీడియా అనేది ఇవాళ
తెలుగుదేశం కుమ్ముకొస్తున్నది కాస్తున్నది కాబట్టి ఆ మీడియా కూడా ఏంది పనికిరాదు, ఏమీ కూడా చేసే జనాలకి పనికొచ్చే మీడియా కాదు. కాబట్టి ఏంటంటే జనాలు వాళ్ళు చావాల్సిందే అన్నమాట. ఎందుకంటే చేసుకున్న వాళ్ళు ఇలాగూ కొంత ఈవీఎంలు ఎంత ఉన్నా ఈవీఎంలతో మీద రచ్చ నడుస్తున్నది, మళ్ళీ ఈవీఎం మీద పెద్ద గొడవలు మొదలైనవి. సరే సుప్రీంకోర్టులోకి వెళ్ళిపోతున్నది ఆ మ్యాటర్ కాస్త, అది తర్వాత చూసుకోవచ్చు. కానీ ఏంటంటే అప్పటి వరకు ప్రజల ప్రాణాలు నిలబడాలి కదా, 108 అంబులెన్స్ వాళ్ళు పనిచేయాలి కదా, ఇట్లాంటి జనాల కోసమే కదా ఉన్నది. జనాలు డబ్బులన్నీ కూడా జనాలు కట్టిన డబ్బులు గవర్నమెంట్కి వెళ్తాయి, గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న డబ్బులంటే వాడి అబ్బా సొమ్ము ఇస్తున్నాడా, వాడి బాబు సొమ్ము ఇస్తున్నాడా అని చెప్పేసి నానా పిచ్చి కూతలు కూర్చిన ఇదే నాయకులు. మరి ఎవరి అబ్బలు డబ్బులు కాదు కదా ఇప్పుడు, అదే ప్రజల డబ్బులు ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నవి. మరి ఎందుకు ఖర్చు పెట్టలేదు ప్రజలకి 108 అంబులెన్స్? ఎందుకు అంత డిలే అయిపోతున్నది? ఎందుకు ఎవరు కూడా మొన్న అట్లాగే అన్నపూర్ణ అనే అమ్మాయి చచ్చిపోయింది అక్కడ రంపచోడవరం దగ్గర. అట్లా అన్నపూర్ణ సైకిల్ ఇట్లాగే బైక్ మీద తీసుకెళ్లారు. ఇంత దుర్గతి ఎందుకు పట్టింది అంటే అది జనాలు ఆలోచించుకోవాలి, జనాలు ఆలోచించుకోవాలి. బుద్ధి జ్ఞానము జనాలకి అందరికీ ఉంటుంది, కానీ ఏంటంటే మనకి ఉన్నది అది బుద్ధి, మనం దాన్ని ఉపయోగించుకోవాలనేది ఒక ఎప్పుడైనా ఒక రకమైన ఒక స్ఫురణకు వస్తే ఆలోచించుకుంటారు. లేదు ఎవడో చెప్పింది మనం విని పిచ్చివాగుడు వాగుదాం, కోడి కత్తిమైంది, బాబాయ్ ఎందుకు చంపాడు, ఊకిళ్ళు బాబాయ్ అంటే ఇంకా ఎవడు ఏం చెప్పలేడు. సో అదండి సంగతి. కానీ ఏంటంటే ఇది ఇట్లాంటి దుస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి. మరి చాలా ఇన్ని ఏళ్ళ 40 ఇండస్ట్రీ ఉన్న మహానాయకుడు అక్కడ ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రం ఇలాగూ సర్వనాశనమై కుప్పగూలిపోయింది మొత్తం ప్రజల జీవితం అంతా అంటే అది మరి ఎంతవరకు ఎలా ఉన్నది అనేది మనం ఆలోచించుకోవాల్సింది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.